శ్రీరామకృష్ణ కమిటీ నిర్మిస్తే శ్రీరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ నిర్మించుకోవాలి, పరిపాలనా వికేంద్రీకరణ చాలా అవసరం అని చెప్పిందా లేదా? అంటే నిపుణుల కమిటీలు మీకు పట్టవు, రాజ్యాంగ నిపుణులు చెప్పింది మీకు పట్టవు, ప్రజలు చెప్పింది మీ తలకెక్కదు. మీకు తెలిసిందల్లా ఒక్కటే, మీ ప్రయోజనాలు. మేము మాత్రమే నిపుణులు, మేము అనుకున్నట్టు జరిగితేనే వ్యవస్థ సక్రమంగా జరుగుతున్నట్టుగా లేకపోతే లేనట్టుగా అని భావించే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు వంతపాడే యనమల రామకృష్ణుడు గారు ఈ కొత్త కొత్త వ్యవహారాలన్నింటినీ కూడా తెర మీదకి తెస్తూ ఉంటారు. మేము చాలా ఆక్షేపణ తెలియజేస్తూ ఉన్నాం. అసలు యనమల రామకృష్ణుడు గారు లాంటి ఏనాడు రాజ్యాంగాన్ని పాటించిన వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావుకి మాట్లాడడానికి మైక్ కూడా అసెంబ్లీలో ఇవ్వని వ్యక్తి, చంద్రబాబు గారిని కాపాడడం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు తపన పడుతున్న వ్యక్తి, రాజ్యాంగ నిపుణుడైన గవర్నర్ గారికి సలహా ఇవ్వడం ఏంటి అని అడుగుతున్నాం మేము. అమరావతి మీద మీ ప్రేమ అంతా ఏంటనేది ప్రజలందరికీ అర్థమైంది. మీ నాయకుల బినామీ భూముల్ని, మీ నాయకుల ఆస్తుల్ని, మీకు అవసరమైన స్వప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసమే కదా మీ అమరావతి మీద ప్రేమ. అంత ప్రేమించిన వాళ్ళు అమరావతిలో 5 ఏళ్లలో ఏం చేశారు మీరు? అసలు తాత్కాలిక భవనాలు తప్ప కనీసం భూములు బలవంతంగా లాక్కున్న రైతులకి దానికి సంబంధించిన మళ్ళీ తిరిగి ఆ ప్లాట్స్ కూడా ఇవ్వలేకపోయినా చేతకానితనం కదా మీది? ఆ చేతకానితనంతో కదా మీరు ఈ పరిస్థితి తెచ్చుకున్నది? ఇవాళ చాలా దారుణం. బయట నుంచి చూసే వాళ్ళకి ఏదో ఒక మహానగరాన్ని నిర్మిస్తే, సర్వాంగ సుందరమైన మహానగరానికి ఈయన ఒక రూపశిల్పిగా చంద్రబాబు నాయుడు ఉంటే, ఆ రూపశిల్పికి సహాయకులుగా యనమల రామకృష్ణుడు గారు లాంటి మహానాయకులు అందరూ ఉంటే, ఆ నగరాన్ని ఈ ప్రభుత్వం ఏదో పెట్టేస్తున్నట్టుగా, ఆ నగరానికి తాళాలేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అసలు లోపలికి రావాలంటే ప్రకాశం బ్యారేజీ దాటుకుని సింగిల్ బ్రిడ్జి, ఒక వెహికల్ వస్తే 2 వెహికల్ తప్పుకోవడానుకోలేదు. అక్కడ ఈయన ఐకానిక్ బ్రిడ్జిల గురించి మాట్లాడతారు. కనీసం అక్కడ డబుల్ లైన్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయలేకపోయిన చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉన్నారు? అంటే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ఇవాళ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం అమరావతి దగ్గర అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? 54,000 మంది పేద కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఈ అమరావతి నిర్మాణంలో, ఈ అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామనంటే మీకు ఎందుకు కడుపుమంట అని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నా. ఏ అమరావతిలో పేదలు ఉండడానికి, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు ఉండడానికి హక్కు లేదా? ఆ హక్కు కల్పించే ప్రభుత్వాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న మీ విజ్ఞత ప్రజలు అర్థం చేసుకోలేదనుకుంటున్నారా? ఎందుకు ఈ విధంగా మీరు రోజురోజుకి ప్రజల దృష్టిలో చులకనైపోతున్నాము అనేది ఆలోచించుకోవట్లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ శాసనమండలిలో పెట్టిన బిల్లులు